నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎస్ఐ ఎజ్జపు వీర్రాజు తెలిపారు. దెందులూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వీర్రాజు మీడియాతో మాట్లాడారు. మండలంలోని శివారు ప్రాంతాల్లో దొంగతనాలు, సైన్స్ స్నాచింగ్, అసాంఘిక కార్యక్రమాలు కేసులు నమోదు అవుతున్నాయన్నారు. వీటిని అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా మైకుల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిరంతరం నిఘా ఏర్పాటు చేశామన్నారు. పోలీసింగ్ ఇక్కడ కొంచెంగా పోలీస్ స్టేషన్లో పోలీస్ మూమెంట్ అనేది తప్పకుండా వలన రీసెంట్గా చైనీస్ స్నాచింగ్లు, అదేవిధంగా హౌస్ బ్రేకింగ్లు, రాత్రిపూట దొంగతనాలు, టెంపుల్ అఫెన్స్లు అన్నీ కూడా రెగ్యులర్గా రిపోర్ట్ అవుతున్నాయి. దాని మీద మేము ప్రత్యేకించి వేరు వేరు సమయాల్లో వెహికల్ చెకింగ్ లై చేసి రికార్డు లేనటువంటి వాహనాలు అన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకమైన టీమ్స్ ఐడి పార్టీ టీమ్స్ ఫామ్ చేసి అనుమానితులు ఎవరైనా ఉన్నట్లయితే లోకల్ ఇతర సమాచారంతో వాళ్ళు తీసుకొచ్చి ప్రాపర్గా వెరిఫై చేయడం జరుగుతుంది. ఎందుకు వచ్చారు ఏంటి అనే విషయాల మీద, అదేవిధంగా నైట్ పెట్రోలింగ్ డే టైం అంతా కూడా మేము వాచ్ చేస్తున్నాం. లోకల్లో ఉన్నటువంటి పబ్లిక్తో వాళ్ళంతా కూడా మీటింగ్లు పెట్టి, అదేవిధంగా నైట్ పెట్రోలింగ్లో కూడా ఎవరైనా అనుమానితులు ఉంటే వాళ్ళందరినీ కూడా తీసుకురావడం వెరిఫై చేయడం జరుగుతుంది నేరాలు తగ్గించడానికి గాను. అదేవిధంగా అవేర్నెస్ మీటింగ్లు గ్రామాల్లో ఉన్నటువంటి మా మహిళా పోలీసులు సహకారం తీసుకుని వాలంటీర్ వ్యవస్థని ఉపయోగించుకుని లోకల్ ఉన్న పబ్లిక్ని అవేర్నెస్ చేసి నైట్ ఈ ఏదైతే విలేజ్ స్క్వాడ్ టీమ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎవరికైనా సరే ఎవరైనా అనుమానితులు కింద అనిపించినా, కొత్త వ్యక్తులు వచ్చినా, మీకు ఎటువంటి సమాచారం ఉన్నా సరే వెంటనే మా దెందులూరు పోలీసు, అదేవిధంగా ఏలూరు రోడ్లో కదవే పోలీసు అందరికీ కూడా షేర్ చేయండి. ఈ నేరాలని కట్టడి చేయడానికి మా జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ టీంలన్నీ ఫామ్ చేసి అరికడతామని చెప్పేసి ఖచ్చితంగా మేము చెప్తున్నాం. అందరూ కూడా ప్రజలంతా కూడా మాకు సహకరిస్తారని చెప్పేసి ఈ విషయం మీద మైక్ అనౌన్స్మెంట్లు, అదేవిధంగా డే బీట్లు, నైట్ బీట్లు అన్నీ కూడా చాలా పకడ్బందీగా చేయడం జరుగుతుంది. దీంతోపాటుగా మా దెందులూరు మండలంలో రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో భాగంగా దెందులూరు, అదేవిధంగా కోవల్లో ఎంపీటీసీలకు, అదేవిధంగా గోపన్పాలలో ఒక వార్డు మెంబర్కి ఎలక్షన్ ఉన్నాయి. ఈ మూడు గ్రామాల్లో ఎటువంటి శాంతి భద్రతలకు భంగం కలగకుండా అందరినీ కూడా బైండ్ అవుట్ చేయడం జరిగింది. ఎవరైతే ప్రీవియస్ ఎలక్షన్ అటెండర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేసాం. పేపర్లన్నీ కూడా డిపాజిట్ చేయడం జరిగింది. అదే ఇంకా ఎవరైనా ఇలా శాంతి భద్రతలు భంగం కలిగించేటువంటి వ్యక్తులు ఉంటే ఐడెంటిఫై చేస్తున్నాం, వాళ్ళంతా కూడా బైండ్ అవుట్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ అనేది ప్రశాంతంగా జరగడానికి 100% కూడా మేము కృషి చేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ప్రశాంతంగా ఎలక్షన్ అయ్యే విధంగా చూస్తాం. అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.